నూతనంగా ఏర్పాటు చేయనున్న కాకినాడ జిల్లాకు స్వాతంత్ర్య సమరయోధుడు ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు జిల్లాకు చెందిన పుచ్చల సత్యనారాయణ పేరును పెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల సమైక్య ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబుకు వినతి పత్రం అందజేశారు. చేనేత సంఘాల నాయకులు జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చేనేత సంఘాల సమైక్య నాయకులు బండారు ఆనందప్రసాద్, పప్పు దుర్గా రమేష్, పిల్లలమరి నాగేశ్వరరావులు మాట్లాడుతూ ఈ కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో జన్మించిన పుచ్చల సత్యనారాయణ చిన్నప్పటి నుండి కమ్యూనిస్టు భావాలతో ఆ పార్టీలో పనిచేస్తూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటూ 1936లో ఉప్పాడలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు జీవితం గడిపి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచి కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తూ సర్వ మానవ సమానత్వానికి ఎనలేని కృషి చేశారని అన్నారు. సామర్లకోట నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొంది అనేక సేవలు అందించడమే కాకుండా భారతదేశంలో మొట్టమొదటిగా చేనేత రంగంలో సహకార వ్యవస్థను తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అటువంటి మహానాయకుడి పేరు కాకినాడ జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం చేనేత సహకార సంఘం అధ్యక్షులు ముప్పన వీర్రాజు, అల్లక సిరిప్రసాద్, కొండపల్లి రాఘవ, ఎర్ర కోటేశ్వరరావు, వివిధ చేనేత సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాకినాడ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే నూతన జిల్లాకి కీర్తిశేషులు, స్వాతంత్ర సమరయోధులు, చేనేత సహకార సంఘ ఆద్యులు, జాతీయ చేనేత మహాసభ ప్రారంభకులు, అలాగే జాతీయ స్థాయిలో చేనేత కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి మొట్టమొదటి కార్యదర్శిగా పనిచేసి సామర్లకోట నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజాసేవ కోసం, ప్రజల కష్టాలను తీర్చడం కోసం సేవ చేసి ఆస్తుల్ని, తనకున్న ఆస్తులను కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల కోసం అంకితం చేసి ఆఖరికి భార్య మెడలో ఉన్న మంగళసూత్రం కూడా అంత పెద్దది, దీనికి మంగళసూత్రం ఎన్ని గ్రాముల్లో అయినా పెట్టుకోవచ్చు అని చెప్పి మంగళసూత్రాన్ని కూడా కరగబెట్టి చిన్న సైజు మంగళసూత్రం చేయించి ఆ మంగళసూత్రం అమ్మగా వచ్చిన డబ్బును కూడా పేద ప్రజల కోసం వినియోగించిన ఒక స్ఫూర్తి ప్రదాత. ఆంధ్రప్రదేశ్ వీవర్స్ ఫెడరేషన్ తీర్మానం మేరకు కామ్రేడ్ పుచ్చల సత్యనారాయణ గారి పేరుని నూతనంగా ఏర్పాటు చేయబోయే కాకినాడ జిల్లాకు నామకరణం చేయవలసిందిగా ఈరోజు మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడానికి ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి సహకార సంఘాలకి ఆద్యుడు, అలాగే కార్మిక సంఘాలకు కూడా ఈ రాష్ట్రంలో ఆద్యుడైనటువంటి గౌరవనీయులు పెద్దలు స్వర్గీయ పుచ్చల సత్యనారాయణ గారి పేరుని కాకినాడ జిల్లాకు పెట్టినట్టయితే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చేనేత సామాజిక వర్గాన్ని అంతటికీ కూడా గుర్తింపు ఇచ్చినట్లు అవుతుంది.